అల్హమ్దులిల్లా ఇంతవరకు మీరు ఎంతో మరి నిశ్శబ్దంగా ఎంతో శాంతిగా షఫీ గారిచే యేసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారమా ఖురాన్ ప్రకారమా అనే అంశంపై మరి గొప్ప ఆధారపూరితమైనటువంటి ప్రసంగాన్ని విన్నారు. యేసువారు పరిశుద్ధుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసించాలి. ఆయన దైవ ప్రవక్త, ఆయన జీవితం పరిశుద్ధమైనది అనే విషయాన్ని విశ్వసించాలి. ఆయన్ని కించపరుస్తూ ఏ విషయాన్ని ఆపాదించడము ఇది చాలా కడు శోచనీయమైన విషయం అనే విషయాన్ని, ఒక మంచి విషయాన్ని మరి సోదరుడు షఫీ గారు తెలియజేశారు. మరి ఈనాడు యేసు పరిశుద్ధుడు బైబిల్ ప్రకారమా ఖురాన్ ప్రకారమా అనే అంశంపై రెండు మైకులు ఏర్పాటు చేయడం జరిగింది హాల్లో. ప్రశ్నలు అడిగే వారి కోసము ఎవరైతే ప్రశ్నలు అడగదలిచారో వారు మరి నిశ్శబ్దంగా వాలంటీర్స్కి సహకరిస్తూ మైకు వెనక బారులు తీరి నిలబడాలి. మరి ఒక్కొక్కరిగా వంతు వస్తుంది, వారికి ప్రశ్నలు అడిగే అవకాశం కల్పించబడుతుంది. మరి హాల్లో ఉన్న రెండు మైకులు కాకుండా సోదరి మండల మధ్య ఒక మైకు ఉంచడం జరిగింది. సోదరి మండలి ఎవరైనా ప్రశ్న అడిగేవారు ఉంటే ఆ మైక్ నుంచి అడగవచ్చు. అదేవిధంగా హాల్కు బయట మొత్తం హాల్ జామ్ ప్యాక్ అయిపోయింది. మరి మీరు చూపిస్తున్నటువంటి ప్రేమ సుహృద్భావము ఈ లోపల హాల్ కాకుండా బయట ఉన్న మైదానం సైతం నిండిపోయి ఉంది. మరి మైదానంలో ఉన్న సోదరులు కూడా మరి ఎవరైతే ప్రశ్న అడగదలుచుకున్నారో వారికి కూడా అవకాశం ఉంది. వారి కోసం మైదానంలో బయట గ్రౌండ్లో ఒక మైక్ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ నాలుగు మైకుల్లో ప్రశ్నలు తీసుకోవడం జరుగుతుంది. ప్రశ్నలు తీసుకునే ముందు కొన్ని నియమ నిబంధనలు నేను మీకు చెప్పదలుచుకున్నాను, వాటిని తప్పకుండా పాటిస్తారని. ఎందుకంటే సమయం చాలా తక్కువగా ఉంది మంది కాబట్టి సమయం వేస్ట్ అవ్వకుండా అందరికీ అవకాశం దొరికేలా కొన్ని నియమ నిబంధనలు నేను మీకు తెలియజేస్తున్నాను. ప్రశ్నలు అడిగేవారు తెలుగులోనే ప్రశ్నలు అడగాలి, ఒక ప్రశ్న మాత్రమే అడగాలి, ప్రశ్నలు సూటిగా ఉండాలి. ప్రసంగాలు దయచేసి ప్రశ్నించేవారు చేయరాదు, సూటిగా ప్రశ్న అడగాలి. వక్తలు చదువుకున్నవారు, మేధావులు కాబట్టి మీరు ఒక్క మాటలోనే వారు మీరు ఏమైతే అడగదలుచుకున్నారో అర్థం చేసుకునేటువంటి శక్తి ఉంది కాబట్టి మీరు ప్రసంగం ఇవ్వాల్సిన అవసరం లేదు, సూటిగా మీ ప్రసంగం ఉండాలి. సభా నిర్వహణకర్తగా నాకు మీరు సహకరించాలి. ఎంతో శాతీయంతంగా ఈ కార్యక్రమం చాలా మర్యాద పూర్వకంగా జరుగుతుంది కాబట్టి మీరు కూడా మర్యాద పూర్వకంగా వ్యవహరించి ప్రశ్నలు అడగాలని నేను కోరుకుంటున్నాను. మరి ఈ ప్రశ్నలు అందరికీ ఈనాటి అంశంపైనే ఉండాలి. సోదరుడు షఫీ గారికి మొదటి ప్రశ్న. నా పేరు రంజిత్, నేను కరీంనగర్ నుంచి వచ్చా. యేసు పరిశుద్ధుడు ఎందుకంటే ఆయన ఈ లోకంలో పుట్టినప్పుడు తండ్రి లేకుండా పుట్టాడు, దానికి మీ ఆన్సర్? రంజిత్ వారు యేసు పరిశుద్ధుడు అన్న విషయం తెలియజేస్తున్నారు. ఇప్పటివరకు నేను ఇక్కడ నిల్చొని గంటపాటు యేసు పరిశుద్ధుడు అనే విషయాన్ని ప్రకటించాను. యేసు పరిశుద్ధుడే. అయితే మరి రంజిత్ చెప్పే విషయం ఏంటంటే యేసు పుట్టినప్పుడు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి పరిశుద్ధుడు అని అంటున్నారు. యేసు పరిశుద్ధుడు అనే విషయంలో ఎలాంటి భేదాభిప్రాయం, ఎలాంటి అనుమానం లేదు. కానీ యేసు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి పరిశుద్ధులు అంటే మాత్రము ఇది సరైన విషయం కాదు, సమంజసమైన విషయం కాదు. ఎందుకంటే తండ్రి లేకుండా యేసు పుట్టారు కాబట్టి యేసు పరిశుద్ధుడు అంటే తండ్రి ద్వారా పుట్టిన వారందరూ పరిశుద్ధులు కాదనే కదా. చూడండి, అంటే మనం ఒక విషయం, ఒక మాట అంటున్నామంటే దానికి పూర్తి అర్థం ఏంటో తెలిసి ఒక స్పృహతో మాట్లాడాలి. అయితే ఈ మాట సహజంగా క్రైస్తవ సహోదరులు చాలామంది ఈ భావన కలిగి ఉన్నారు, యేసు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి పరిశుద్ధులు. ఈ భావన ఎందుకు కలిగి ఉన్నారంటే వారి ఆలోచన ప్రకారంగా స్త్రీ పురుషుల కలయికే పాపము, స్త్రీ పురుషుల కలయిక పాపము. ఈ స్త్రీ పురుషుల కలయిక ద్వారా గర్భము దాల్చడము పాపమే. ఆ విధంగా పుట్టినటువంటి బాబు పాపాన్నే కలిగి పుడుతున్నాడు, ఆ పుట్టిన బాబు కూడా పాపియే, ఇలాంటి భావనలు కలిగి ఉన్నారు. ఉదాహరణకు మనం చూసుకోండిలే, స్త్రీ పురుషుల కలయిక పాపమా అంటే బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13:4 అన్ని విషయములలో వివాహము ఘనమైనది అని చెప్పబడింది. అన్ని విషయాల్లో వివాహము ఘనమైనది. ఒకవేళ స్త్రీ పురుషుల కలయిక పాపమైతే వివాహము ఘనమైనదని ఎందుకు చెప్పబడింది ఆలోచించాలి. మరొక విషయాన్ని మనం చూసుకున్నట్లయితే మరి ఆ విధంగా గర్భము దాల్చడమే పాపము, గర్భం దాల్చడమే పాపం అంటే మరి కీర్తన గ్రంథం మనం చూసుకున్నట్లయితే 127:3 గర్భఫలము దేవుడిచ్చు బహుమానము అని ఉంది. గర్భం పాపమైతే దేవుడు బహుమానంగా పాపాన్ని ఇస్తాడా? చూడండి, బైబిల్ని పరిశీలించి చదివితే ఏ విషయాన్ని ఎలా నమ్మాలనే విషయం మనకు అర్థమవుతుంది. ఆ తర్వాత స్త్రీ పురుషుల కలయిక ద్వారా గర్భం దాల్చి కుమారుడు కంటే ఆ బాబు పుట్టినటువంటి బాబు పాపాన్ని కలిగి ఉన్నాడు అంటే ఈ విషయాన్ని యేసువారు కాదంటున్నారు, యేసువారు ఖండిస్తున్నారు. ఉదాహరణకి బైబిల్ గ్రంథాన్ని చూసుకున్నట్లయితే మత్తయి సువార్త 19:13-14 చూసుకున్నట్లయితే అక్కడ యేసువారి దగ్గరికి చిన్న పిల్లల్ని తీసుకుని కొంతమంది వస్తారు. అది చూసి యేసువారి శిష్యులు వారిని ఆటంకపరుస్తారు, రానివ్వరు.
యేసు దాన్ని చూసి అంటారు, చిన్నపిల్లలను ఆటంకపరచకుడి, వారిని నా వద్దకు రానివ్వుడి, ఎందుకంటే పరలోక రాజ్యము ఇలాంటి వారిదే. పరలోక రాజ్యం ఇలాంటి పసిపిల్లలతోనే ఉంటుంది అంటే ఇలాంటి పాపులతో ఉంటుందనా? అంటే చిన్నపిల్లల్లో పాపం కలిగి ఉన్నారంటే పాపులతో ఉంటారు కాదు, చిన్నపిల్లలు పాపం లేదు పరిశుద్ధులు అనే విషయం. అయితే ఈ భావన, ఈ చిన్నపిల్లల పాపం ఎలా వస్తుందంటే పాప సంక్రమణ అన్న ఒక భావన, ఆదాం చేసిన పాపం సంక్రమిస్తుంది. వాస్తవానికి పాప సంక్రమణ గురించి బైబిల్లో ఎక్కడా చెప్పబడడం లేదు. ఉదాహరణకి దానికి వ్యతిరేకంగా చూసినట్లయితే ఎహెచ్కేలు 18:20 చూసినట్లయితే, పాపము చేయివాడే మరణం ఉందవలను, తండ్రి యొక్క దోష శిక్షను కుమారుడు మోయట లేదని, కుమారుడు యొక్క దోష శిక్షను తండ్రి మోయడు, నీతిపరుని నీతి ఆ నీతిపరునికే చెందును, దుష్టుని దుష్టత్వం ఆ దుష్టునికే చెందును. ఎవరు తప్పు చేసే వాళ్ళకే పుట్టిన బాబుకి ఆ పాపము రాదు అన్న విషయం తెలుస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి, యేసువారు తండ్రి లేకుండా పుట్టారు కాబట్టే పరిశుద్ధులు అంటే, మరి అపోస్తల కార్యము 3:21 ప్రవక్తలందరూ కూడాను పరిశుద్ధులు అని చెప్పబడింది. అంటే ప్రవక్తలందరూ కూడా తండ్రి లేకుండా పుట్టారని అర్థమా? కాదు కదా. తండ్రి లేకుండా పుట్టారు కాబట్టి యేసు పరిశుద్ధుడు అని మీరంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7:3 మెల్కీసెదే అనే మరొక వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన తండ్రి లేనివాడును, యేసులాగా ఆయనకు కూడా తండ్రి లేడంట, అంతేకాదు తల్లి లేనివాడును. ఆ వ్యక్తికి తల్లి లేదు తండ్రి లేడు, వంశావళి లేనివాడు ఎలా పుడతాడండి? దేవుడు అనుకుంటే దేవుడికి సాధ్యము. తండ్రి లేకుండా పుట్టిన యేసు పరిశుద్ధుడైతే తల్లి తండ్రి లేకుండా పుట్టినటువంటి మెల్కీసెదే అంతకన్నా గొప్ప పరిశుద్ధుడని నమ్ముతారా? ఆ విషయాన్ని నమ్మనప్పుడు చూడండి, యేసు పరిశుద్ధుడు అని నమ్మడం కోసం యేసు తండ్రి లేకుండా పుట్టాడు కాబట్టి పరిశుద్ధుడని నమ్మాల్సిన అవసరం లేదు. కాబట్టి యేసు పరిశుద్ధుడే, యేసు పరిశుద్ధుడు అన్న విషయాన్ని మనం విశ్వసించాలి. అయితే యేసు పరిశుద్ధత భంగం కలిగేటువంటి విషయాలు కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అది మనం ప్రస్తావించాం. ఎందుకు చేయి ఎందుకు చేర్చబడ్డాయి? పరిశుద్ధుడైన యేసు ఎక్కడ ఉన్నాడు? మనకి నిజమైన పరిశుద్ధుడైన యేసు కావాలంటే మనం దేన్ని విశ్వసిస్తే పరిశుద్ధుడైన యేసు మనకు లభిస్తాడన్న విషయం మనం తెలుసుకోవాలి. కాబట్టి మీ యొక్క ప్రశ్నకి సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. నా పేరు వెంకట్ అండి, నేను ఆటో డ్రైవింగ్ చేస్తా. మీరు యేసు గారు ద్రాక్షరసం తాగారని చెప్పారు కదా, అసలు ద్రాక్షరసం అంటే మీరు అనుకున్నట్లు మత్తు కలిగించేది కాదు, అపవిత్రమైనది కాదు, అపవిత్రమైనది కాదు, కానీ ద్రాక్షరసం అంటే ఖాళీ పండ్లరసం మాత్రమే. ఇది మీరు తెలుసుకుంటే కొంచెం మంచిది. నాకు తెలియని విషయము ఎవరైనా నాకు తెలియచేస్తుంటే తప్పకుండా నేను దాన్ని స్వీకరిస్తాను, వారికి కృతజ్ఞత తెలుపుతాను, థ్యాంక్స్ చెప్తాను. ఎప్పుడు తెలియచేసేటటువంటి విషయం సత్యమైతే, అతను చెప్పేది సత్యమైతే దాన్ని స్వీకరిస్తాను, కృతజ్ఞత తెలుపుతాను. ఒకవేళ అతను అసత్యం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే అతను సరిచేసే బాధ్యత కూడా నా మీద ఉంటుంది. అయితే వెంకట్ తన యొక్క ప్రశ్నలో రెండు విషయాలు తెలియచేశారు. మొదటి విషయం ఏమిటి, మీరు యేసువారు ద్రాక్షరసం తాగారని చెప్పారు, నేను చెప్పలేదు. యేసువారు ద్రాక్షరసం తాగారని నేను చెప్పలేదు, బైబిల్లో రాయబడి ఉంది అన్నా నేను. బైబిల్లో రాయబడి ఉంది. అయితే ద్రాక్షరసం అనేది మీరనుకుంటున్నట్లుగా మత్తు పదార్థం కాదు అంటున్నారు. నేను అనుకుంటే అది మత్తు పదార్థంగా మారిపోవడం, నేను అనుకోకపోతే మత్తు పదార్థం కాకుండా పోవడం కాదు. ద్రాక్షరసం మత్తు కలిగిస్తుందా కలిగించదా అన్నది మీరనుకోవటం నేను అనుకోవటం మీద ఉండదు, అది బైబిల్లో చూడాలి. ద్రాక్షరసం మత్తు కలిగిస్తుందా కలిగించదా అన్నది. నేను దీనికి సమాధానం నా ప్రసంగంలో తెలియజేశాను. అదేమిటి, యోహాను సువార్త 2:3-10 చదివితే ముఖ్యంగా 10వ వాక్యంలో మనకి ద్రాక్షరసం మత్తు కలిగిస్తుందా కలిగించదా అన్న విషయం ఉంది. ఏమిటది, యేసువారు నీళ్లని వైన్లా మార్చారు, అంటే ద్రాక్షరసంలా మార్చారు. అది అక్కడ ఉన్న అందరూ తాగారు, అక్కడ ఉన్న చీఫ్ గెస్ట్ ప్రధాని కూడా తాగాడు. తాగిన తర్వాత అతను ఏమంటున్నాడు ఆ వాక్యాన్ని గమనించండి. యోహాను సువార్త 2:10 ప్రధాని అక్కడ ఉన్న పెళ్లి కొడుకుని పిలిచాడు. పిలిచి అంటున్నాడు, ప్రతివాడును, సహజంగా అన్ని పార్టీస్లో ఏం జరుగుతుందంటే ప్రతివాడును వారి వారి విందు పార్టీల ముందు మంచి ద్రాక్షరసము పోసి ప్రజలందరూ మత్తుగా ఉండినప్పుడు, అంటే ద్రాక్షరసం తాగితే ఏమవుతుంది, మత్తుగా ఉంటారు. అంటే ద్రాక్షరసం వల్ల మత్తు వస్తుందా రాదా, బైబిల్ని పరిశీలించదండి. బైబిల్ చదువుతున్న విషయం నేను ఇలా అనుకుంటున్నాను, మీరు అనుకుంటుంది మనకు కావద్దు, కావాల్సినది కాదు, బైబిల్ ఏమంటుంది. ఆ తర్వాత మత్తుగా ఉండినప్పుడు ఆ తర్వాత జబ్బు ద్రాక్షరసము పోస్తారు.
కానీ నీవు ఈ విందులో మాత్రము ఇదే మంచి ద్రాక్షరసము ఉంచుకుని ఉన్నావు. అంటే ముందు పోసిన ద్రాక్షరసము ఇదే, తర్వాత ముంచుకొని పోస్తున్న ద్రాక్షరసము కూడా మంచిదే, మత్తు కలిగించే ద్రాక్షరసమే. అంటే యేసువారు అక్కడ తయారు చేసినటువంటి ద్రాక్షరసము మత్తు కలిగించేటటువంటి ద్రాక్షరసము. మరి అలాంటి ద్రాక్షరసమే యేసువారు తాగారనేసి లూకాస్ వార్త 7:33-34 వాక్యాలు చూసినట్లయితే యేసువారు ద్రాక్షరసం తాగారని ఎవరు అనడం లేదు, యేసువారు స్వయంగా చెప్పుకుంటున్నారు. బైబిల్ వాక్యాలు పరిశీలిస్తే యేసువారు స్వయంగా చెప్పుకున్నారు. మీరు అడిగిన ప్రశ్న మొదటి విషయం, ద్రాక్షరసం అంటే మత్తు కలిగించేది కాదు అని. కానీ బైబిల్ అంటుంది, నేను అనాల్సిన అవసరం లేదు, బైబిల్ అంటుంది మత్తు కలిగించేదని. రెండో విషయం మీరు తెలియజేస్తారు, అది అపవిత్రమైనది కాదు అన్నారు. ద్రాక్షరసము అపవిత్రమైనది కాదన్నారు. బైబిల్ని చదివితే ఒక వాక్యం కనబడుతుంది, లూకాస్ వార్త 1:15 బాప్తిజమిచ్చు యోహాను గురించి. బాప్తిజమిచ్చు యోహాను దేవుని దృష్టికి గొప్పవాడుగా ఉండి ద్రాక్షరసమైనను మద్యపానమైనను త్రాగలేదు. ఎందుకు తాగలేదండి? అవి అపవిత్రము కాబట్టి. ద్రాక్షరసము అపవిత్రమే, మద్యపానము అపవిత్రమే. ద్రాక్షరసము ఎంత అపవిత్రమంటే, చూడండి, ద్రాక్షరసం ఎంత అపవిత్రమంటే సామెతల గ్రంథము 23:20 చదివితే ద్రాక్షరసము తాగువారితో సహవాసము చేయకుము. ఎవరైనా ద్రాక్షరసం తాగితే వాళ్ళతో సహవాసం కూడా, స్నేహం, ఫ్రెండ్షిప్ కూడా చేయదు. అంత చెడ్డది ద్రాక్షరసము, అంత అపవిత్రమైనదని బైబిల్ చెప్తుంది. బైబిల్ని పరిశీలించే విషయాలు తెలుస్తున్నాయి. అయితే మరి ఈ ద్రాక్షరసం యొక్క ప్రస్తావన వచ్చింది కాబట్టి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మీరు యేసు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నారు, యేసుని విశ్వసించాలి. ఎక్కడ ఉన్నా యేసుని విశ్వసించాలి. బైబిల్లో చెప్పబడుతున్న యేసుని విశ్వసించాలా? ఖురాన్లో చెప్పబడుతున్న యేసుని విశ్వసించాలా? ఖురాన్ పరిశుద్ధమైన యేసుని ప్రకటిస్తుంది. బైబిల్లో చూసుకుంటే యేసువారు మద్యపానని, యేసువారి గురించి అనేక విషయాలు మనం చూసాము. కాబట్టి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను, పరిశుద్ధుడైన యేసుని మీకు కావాలా, ఖురాన్ని విశ్వసించండి. ఖురాన్ని మీరు విశ్వసిస్తే పరిశుద్ధుడైన యేసు మీకు లభిస్తాడు. అయితే ఇదే విషయం గురించి గత 5 రోజుల క్రితము ఒక క్రైస్తవ మహిళతో నేను మాట్లాడడం జరిగినప్పుడు, ఒక క్రిస్టియన్ లేడీతో మాట్లాడేటప్పుడు ఇదే అంశం యొక్క చర్చ వచ్చింది. యేసువారు ద్రాక్షరసం అంటే ఏమిటి, మత్తు కలిగిస్తుందా లేదా, ఈ విషయం చర్చించిన తర్వాత ఒక వాక్యం వెలుగులో, ఏమిటది? సామెతల గ్రంథము 23:20 ద్రాక్షరసము తాగువారితో సహవాసం చేయొద్దు. అంటే బైబిల్లో ఉన్న యేసుతో సహవాసం చేయొద్దు, ఎవరితో చేయాలి? ఖురాన్లో ఉన్న యేసుతో సహవాసం చేయాలన్న ఈ ఒక వాక్యంలో ఆ క్రిస్టియన్ మహిళ ఇస్లాం స్వీకరించడం జరిగింది. కాబట్టి నేను మీకు చెప్పే విషయం ఉంటే, చెప్పిన విషయాలు జాగ్రత్తగా వినండి. విన్న తర్వాత మీకు విషయం అర్థమవుతుంది. మీకు నిజమైన పరిశుద్ధుడైన యేసు కావాలా, ఖురాన్ విశ్వసించండి. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. నా పేరు సుల్తానా, నేను బిఎస్డబ్ల్యూ 1st year చదువుతున్నాను. షఫీ గారు, నేను మీ సీడీలు చూస్తూ ఉంటానండి. రాజమండ్రిలో జరిగిన డిబేట్, యేసు సిలువపై మరణించారా అనే అంశంపై మీరు చాలా మంచిగా మాట్లాడారు. నేను ఆ సీడీ చాలా మంది క్రిస్టియన్స్ కి కూడా చూపిస్తున్నాను. అయితే షఫీ గారు, నా ప్రశ్న ఏంటంటే, మా కాలేజ్లో నాకు చాలా మంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో వారందరూ యేసుని దేవుడు అని అంటున్నారు. వారికి నేను యేసు దేవుడు కాదు అని ఎలా చెప్పాలో వివరించండి. అల్హమ్దుల్లా, దేవునికి కృతజ్ఞతలు. వాలేకం సలాం రహమతుల్లాహి వబరకాతు. సోదరిమణి, మరి నా యొక్క సీడీ చూస్తున్నారని చెప్పారు, చాలా సంతోషము. మరి చూడడమే కాకుండా క్రైస్తవ తన యొక్క స్నేహితురాలకి చూపిస్తున్నారని కూడా చెప్పారు. మరి ఇక్కడ నుండి ప్రతి ఒక్క ముస్లింతో కూడాను నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు సత్యాన్ని తెలుసుకోవడమే కాదు ప్రజలకు కూడా చూపించండి, ఈ మన సోదరిమణిలాగా. ఎందుకంటే సత్యం మనం తెలుసుకోవడం కాదు, ప్రచారం కూడా చేయాలి. అదే రాజమండ్రిలో జరిగిన నా యొక్క డిబేట్, యేసు శిలువపై మరణించారా అనే డిబేట్, పాస్టర్ జోసెఫ్ ఎడ్వర్డ్స్తో దాదాపుగా 4.5 గంటల పాటు డిబేట్ జరిగింది. మరి దాంట్లో అనేక లేఖనాల ప్రకారంగా యేసు వారు శిలువపై మరణించలేదని వాస్తవము ప్రజలు గ్రహించారు. అనేక మంది పాస్టర్స్ కూడా ఇస్లాం స్వీకరిస్తున్నారని చెప్పడం కోసము నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మరి సోదరిమణి ఉన్నటువంటి కాలేజ్లో కొంతమంది క్రిస్టియన్ ఫ్రెండ్స్ ఉన్నారు, వారు యేసు దేవుడే నమ్ముతున్నారు, యేసు దేవుడు కాదని వారికి ఎలా చెప్పాలి? చూడండి, మొదటి విషయం ఏమిటంటే, పూర్తి బైబిల్లో మీకు నేను కొన్ని విషయాలు తెలియజేస్తాను. పూర్తి బైబిల్లో ఎక్కడ కూడాను యేసువారు తన మొత్తం జీవితంలో ఒక్కసారి కూడాను నేను దేవుణ్ణి నన్ను ఆరాధించాను నేను ఒక్కసారి కూడా చెప్పలేదు. మొదటి విషయం, మరి యేసువారు ఏం బోధించారు? ఉదాహరణకి మత్తయి సువార్త 23:9-10 చూసుకున్నట్లయితే యేసువారు తన శిష్యులతో అంటున్నారు, మరియు మీరు భూమి మీద ఎవరికైనా తండ్రి అని పేరు పెట్టవద్దు, అంటే దేవుడు అని పేరు పెట్టవద్దు, ఒక్కడే మీ దేవుడు అని పరలోకమందు ఉన్నాడు. యేసువారు దేవుడు గురించి బోధిస్తున్నాడు, ఒక్కడే దేవుడు అని పరలోకంలో ఉన్నాడని భూమి మీద ఉన్న యేసు బోధిస్తున్నారు.
మరియు మీలో ఎవరు కూడా బోధకులు అని పిలవబడవద్దు, క్రీస్తు ఒక్కడే మీ బోధకుడు, మీ గురువు. క్రీస్తు ఎవరు? బోధకుడు, గురువు అని యేసు చెప్తున్నారు. దేవుడు ఒక్కడే పరలోకంలో ఉన్నవాడు. దేవుడు ఒక్కడే యేసువారు బోధించడమే కాదు, ఆ ఏకైక దేవుణ్ణి యేసువారు ఆరాధించారు కూడాను. లూకా సువార్త 6:12 చూసినట్లయితే, ఆ దినములలో యేసు దేవుణ్ణి ప్రార్థించడం కొండ మీదకి వెళ్ళి అక్కడ దేవుణ్ణి ప్రార్థించడం రాత్రి గడిపాను. యేసువారు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. ప్రార్థించబడేవాడు దేవుడు, ప్రార్థనలు చేసేవారు యేసు. మరి ఈ విషయం చెప్పినప్పుడు చాలామంది క్రైస్తవులు అనొచ్చు, అవునండి, యేసువారు భూమి మీద ఉన్నప్పుడు మాత్రము దేవుణ్ణి ప్రార్థించారు, ఎందుకంటే తాను భూమి మీద తను తగ్గించుకుని దాసుడుగా ఉన్నారు, యాక్టింగ్ చేశారు దాసుడుగా. భూమిదికి రాకముందు ఆయన దేవుడే, మరి భూమి నుంచి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన దేవుడే, భూమి మీద మాత్రం అలా దాసుడుగా ఉన్నారు అంటారు. ఇది కొంతమంది క్రైస్తవుల వాదన. మరి బైబిల్ మనం పరిశీలిస్తే యేసువారు భూమి మీదకి రాకముందు ఏ స్థానంలో ఉన్నారు? దేవుడి స్థానంలో ఉన్నారా? అంటే సామెతల గ్రంథం 8:22-24 చూసినట్లయితే అక్కడ యేసువారు తెలియజేస్తున్నారు, ఈ భూమి మీద పుట్టక ముందు యేసువారు ఉన్నారు. ఎలా ఉన్నారు? భూమి ఊటలు లేనప్పుడు దేవుడు నన్ను నియమించాడు, దేవుడు నన్ను కలగజేశాడు, నేను పుట్టాను అంటున్నారు. దేవుడు నన్ను కలగజేశాడు, దేవుడు నన్ను కలగజేయకముందు నేను లేను. దేవుడు నన్ను నియమించాడు, దేవుడు నన్ను నియమించకముందు నేను లేను. దేవుడు నన్ను పుట్టించాడు, దేవుడు నన్ను పుట్టించకముందు నేను లేను. అంటే యేసువారు ఎవరు? యేసువారు సృష్టిలో ఒక భాగం అని తెలుస్తుంది తప్ప సృష్టికర్త అన్న విషయము తెలియటం లేదు. అంటే అందుకే యేసువారిని ఆది సంభూతుడు అన్నారు. కొలసీలకు రాసిన పత్రిక 1:15 యేసువారిని ఏమన్నారు? ఆది సంభూతుడు అన్నారు. అంటే ఆది ఎందు సంభవించబడినవాడు, మొట్టమొదటిగా సృష్టించబడినవాడు సృష్టి అని. మరి యేసువారు భూమి నుంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత యేసుదేవుడు, అంటే యేసువారు భూమి నుంచి ఆరోహణ అయిపోయిన తర్వాత దేవుడి స్థానాన్ని పొందారా అన్న విషయం చూసుకున్నట్లయితే, బైబిల్లో చివరి గ్రంథము ప్రకటన గ్రంథంలో చూసుకున్నట్లయితే 21:22 మనకు కనబడుతుంది, అక్కడ సర్వాధికారి అయిన దేవుడుగు ప్రభువును గొర్రె పిల్లయ్యను ఉన్నట్టుగా కనబడుతున్నారు. సర్వాధికారి అయిన దేవుడు ఎవరు? దేవుడు. గొర్రె పిల్ల ఎవరు? యేసు. అంటే యేసువారు అక్కడ గొర్రె పిల్లలా ఉన్నారు. గొర్రె పిల్ల అంటే ఏమిటి అన్న ఒక డౌట్ రావచ్చు. యేసువారే తెలియచేశారు, మేకలని గొర్రెలని వివరించుకుంటూ యేసువారు మేకలలో నుంచి గొర్రెలను వేరుపరుస్తారు. మేకలు అవిశ్వాసులతో పోల్చారు, గొర్రెలను విశ్వాసులతో పోల్చారు. రేపు విశ్వాసులందరినీ కుడిపార్శ్వం నిలబెడతారు, ఎడమ పార్శ్వం అవిశ్వాసం నిలబెడతారు. అలాగే ఎడమవైపు మేకలు, కుడివైపు గొర్రెలని యేసువారు అనేక ఉపమానాలు ఇచ్చారు. అంటే యేసువారు అక్కడ ఒక విశ్వాసిగా దాసుడుగా ఉంటారు తప్ప సర్వాధికారిని దేవుడిగా ఉండరు. మరి మీ ప్రశ్నకు సమాధానం లభించిన ఆశిస్తున్నాను. మరి అక్కడైతే ఎవరైతే సిస్టర్ వాలంటీర్స్ ఉన్నారో ఆ సిస్టర్కి యేసు బోధనలో దేవుడు అనే సిడి, యేసు ఎవరు, ఖురాన్ మరియు బైబిల్ వెలుగులు అనే సిడిని అందిస్తారని నేను ఆశిస్తున్నాను. నా పేరు వంశీకృష్ణ, నేను ఒక క్రైస్తవ మతస్థుణ్ణి. నేను యేసు దేవుడు అనే విషయాన్ని బలంగా విశ్వసించి 5 చర్చికి వెళ్ళడం జరిగింది. తర్వాత మీ యొక్క ప్రసంగాలకు సంబంధించినటువంటి సిడీస్ చూసి యేసు దేవుడు కాదు అని, అల్లాహ్ ఒకడే దేవుడు అని, యేసు అల్లాహ్ ఒక ప్రవక్త అని విశ్వసించి నేను ఇస్లాం స్వీకరించడం జరిగింది. మరి నా యొక్క క్రైస్తవ సోదరులక తరపున నా ప్రశ్న, బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధన యోహాను సువార్త 8:46 ఎవరు నా యందు పాపము ఉన్నదని స్థాపించును అని చెప్పడం జరిగింది. మరి ఈ విషయంలో యేసు యందు ఏ పాపము లేదని అర్థం వస్తుంది. మరి దీనికి మీరు జవాబు ఇవ్వాల్సిందిగా మీకు కోరుతున్నాం. సోదరుడు వంశీకృష్ణ గారు, మషల్లా అల్లా మీకు ఇహపరలోకంలో గొప్ప ప్రతిఫలాన్ని ప్రసాదించాలని అల్లాతో దువా చేస్తున్నాను. మరి మీ ఇస్తఖామత్ స్థిరత్వాన్ని ఇస్లాంలో మీకు అల్లా ప్రసాదించాలని మీకోసం దువా చేస్తున్నాను. అల్హమ్దుల్లా. అయితే క్రైస్తవుల తరపు నుంచి వారు అడిగిన ప్రశ్న ఏమిటంటే, యేసువారు చెప్తున్నారు నాలో పాపము ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని. యేసులో పాపం ఉందని ఎవరంటారు? యేసులో పాపం ఉందని ఎవరు స్థాపిస్తారు, ఎవరు నిరూపిస్తారు, ఎవరు ప్రూఫ్ చేస్తారు అని యేసువారు ప్రశ్నిస్తున్నారు. అంటే ఏంటి, నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించదురు? అంటే ఎవరు చూపించలేరు, నాలో పాపం లేదు అన్న సెన్స్ వస్తుంది కదా అన్నారు. అవును, పూర్తి ప్రపంచంలో ముస్లింల యొక్క విశ్వాసం యేసు ఎందు పాపం లేదు, యేసులో పాపం ఉందని ఏ ముస్లిం స్థాపించడం లేదు, యేసు పరిశుద్ధులు. అయితే మరి యేసులో పాపం ఉంది అని స్థాపిస్తుంది ఎవరంటే, బైబిల్లోని వాక్యాలు మనకు ఆ విధంగా కనబడుతున్నాయి. ఎవరు స్థాపిస్తున్నారు? బైబిలే స్థాపిస్తున్నట్టుగా కనబడుతుంది. ఉదాహరణ మనం చూసుకున్నట్లయితే, ఏ ద్రాక్షరసము, ఏ మత్తు పదార్థం తాగితే దేవుని రాజ్యానికి వారసుడు కాకుండా పోతారు అని ఉందో, ఏదైతే గొప్ప ఆజ్ఞ ఉందో, ఆ ఆజ్ఞకు వ్యతిరేకంగా యేసువారు ద్రాక్షరసం తాగారని స్థాపిస్తుంది ఎవరు? బైబిల్. యేసువారు ప్రజలతో అసభ్యకరంగా మాట్లాడారు అని స్థాపిస్తుంది ఎవరు? బైబిల్ స్థాపిస్తుంది.
కన్న తల్లిడల సత్ప్రవర్తన లేకుండా మాట్లాడారు అని స్థాపిస్తుంది బైబిల్. యేసువారు అనేక రకాల ధర్మశాస్త్రానికి విరుద్ధంగా కార్యాలు చేశారు అన్నట్టుగా బైబిల్లో మనకు కనబడుతుంది. అయితే అంతేకాదు, మత్తయి సువార్త 3:13-16 వాక్యాలు మనం చూసుకున్నట్లయితే యేసువారు బాప్తిజం పొందినట్లుగా కూడా కనబడుతుంది. బాప్తిజం పొందడం అంటే ఏమిటి? మారు మనసు పొందడము. తన పాప క్షమాపణ కొరకు మారు మనసు పొందుటకై బాప్తిజం పొందారు. అంటే యేసువారు పాప క్షమాపణ కొరకు బాప్తిజం పొందారని కూడా బైబిల్ స్థాపిస్తుంది. యేసులో పాపం ఉందని స్థాపిస్తుంది బైబిల్. యేసు పరిశుద్ధుడని ప్రకటిస్తుంది ఖురాన్. మీకు పరిశుద్ధుడైన యేసు కావాలంటే ఎవరికైనా ఖురాన్ దగ్గరికి రావాల్సిందే. ఖురాన్ దగ్గరనే వచ్చి విశ్వసిస్తేనే వారికి పరిశుద్ధుడైన యేసు లభిస్తారు. మరి మీ ప్రశ్న సమాధానం లభిస్తుందని ఆశిస్తున్నాను. నా పేరు ఎస్ గంగారాం. నేను ఒక రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీని. యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు అని బైబిల్లో ఉంది. నాకు హైందవము క్రైస్తవము తెలుసు. ఇస్లాం గురించి కూడా తెలుసుకోవాలనుకుంటే తెలుగులో ఖురాన్ ఉందా అని అడిగితే తెలుగులో చదివితే దానికి బాగుండదు అన్నారు. అందుకని నేను చదవలేదు. దానికి అర్థం మారిపోతుంది అందరికి నేను చదవలేదు. కాకపోతే తెలుగులో బైబిల్లో యేసుక్రీస్తు మళ్ళీ వస్తాడు అని ఉంది. అంటే ఖురాన్ ఏం విశ్వసిస్తుంది? మళ్ళీ వస్తాడా? వస్తే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు వస్తారు? అది తెలుసుకోవాలి నేను. ఒక క్రైస్తవ సోదరుడు ప్రశ్నిస్తున్నారు, మరి వారు యేసు మరలా వస్తారని బైబిల్ బోధిస్తుంది, మరి ఖురాన్ లో కూడా ఇలాంటి బోధ ఉందా? మరి వారు ఖురాన్ చదవాలి అనుకున్నప్పుడు తెలుగు భాషలో ఖురాన్ను చదివితే సరిగా ఉండదని వారు చెప్పారు. కాబట్టి ఖురాన్ వారు చదవాలని చెప్పారు. చూడండి, మీకు తెలుగు భాష వస్తుంటే ఖురాన్ని అల్లాహ్ సుబ్హానహు వతాలా అరబీ భాషలో అవతరింపచేయడం జరిగింది. అరబీ భాషలో అవతరించినటువంటి ఖురాన్ని తెలుగు భాషలో కూడా ట్రాన్స్లేషన్ చేయడం జరిగింది. అది తెలుగు మాట్లాడే వాళ్ళ యొక్క ఒక అదృష్టం అని చెప్పవచ్చు. మన మాతృభాషలో ఖురాన్ అర్థం చేసుకుంటే ఒక అవకాశం ఉంది. ఖురాన్ తెలుగు భాషలో మీరు చదవండి, దాని ప్రకారంగా మీకు సందేశం లభిస్తుంది. అయితే మరి యేసువారు మళ్ళీ రెండోసారి వస్తారని చెప్పారంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు చెప్పారు. నేను ఇంతకుముందు కూడా ఈ విషయం తెలియజేశాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు తెలియజేశారు, ఎవరి చేతిలో అయితే నా ప్రాణం ఉందో అతని సాక్షిగా, అంటే అల్లా సాక్షిగా నేను చెబుతున్నాను, ఎప్పటి వరకైతే మర్యం కుమారుడైన యేసువారో అప్పటి వరకు ప్రళయం సంభవించదు. అంటే ప్రళయానికి సూచనగా యేసువారు వస్తారు అన్న విషయం ప్రవక్త ముహమ్మద్ సార్ తెలియజేశారు. అంతేకాదు, ప్రవక్త ముహమ్మద్ సార్ ఈ విషయం కూడా తెలియజేశారు, యేసువారు రెండో రాకడ వచ్చిన తర్వాత ఏం చేస్తారన్న విషయం కూడా తెలియజేశారు. ఎందుకంటే బైబిల్లో యేసువారు ముహమ్మద్ ప్రవక్త గురించి ఏం చెప్పారు? ఉదాహరణకు ఒక వాక్యం మీకు గుర్తుచేస్తాను. ఏమిటది? యోహాను సువార్త 16:12 వాక్యం యేసువారు అంటున్నారు, నేను మీకు చెప్పవలసిన విషయంలో అనేకము కలవు, కానీ ఇప్పుడు నేను మీకు చెప్పడం లేదు, నా తర్వాత వచ్చాదనకర్త మీకు సమస్తము బోధిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సార్ వచ్చి సమస్తము బోధించారు. యేసువారు రెండో రాకడ గురించి బోధించారు, యేసువారు రెండో రాకడ తర్వాత ఏం చేస్తారో కూడా బోధించారు. యేసువారు రెండో రాకడ తర్వాత చేసేటువంటి ముఖ్యమైన విషయాలు ఏమిటి అంటే, మొట్టమొదటి పని, యేసువారు రెండో రాకడ తర్వాత మొదటి పని, యాంటీ క్రైస్ట్ ఎవరైతే అప్పుడు ఉంటారో, కాన దజ్జాలు ఉంటారో, అతన్ని వెంటాడి అతన్ని సంహరిస్తారు. మొదటి పని. రెండో పని ఏం చేస్తారు? సిలువని తెంచేస్తారు. సిలువని తెంచేస్తారు. ఎందుకు? సిలువ మరణం అనేది ఒక భ్రమ మాత్రమే, వాస్తవము కాదు. నేడు ప్రపంచంలో కోట్లాది మంది ప్రజలు యేసు సిలువపై మరణించారని నమ్ముతున్నారు. ఇది వాస్తవము కాదు. నేను మరణించలేదు, నేను సజీవముగా పైకి లేపుకోబడ్డాను, ఇప్పుడు తిరిగి వచ్చాను. సిలువ అనేది ట్రాష్, వాస్తవం కాదు, అది బూటకం అని సిలువని తెంచేస్తారు. ఆ తర్వాత ఏదైతే ధర్మశాస్త్రం ప్రకారముగా పంది మాంసం తినడము హరాం, నిషిద్ధం అని ధర్మశాస్త్రం చెప్పిందో, ఖురాన్ బోధించిందో, అలాంటి పంది మాంసాన్ని అప్పటికీ అనేక మంది క్రైస్తవులు ధర్మసమ్మతంగా చేసుకుని తినటం మొదలుపెట్టుంటారు. ఇప్పుడే ప్రపంచంలో మనం చూస్తున్నాం, అనేక మంది క్రైస్తవులు పంది మాంసాన్ని ధర్మసమ్మతంగా చేసుకుని తింటున్నారు. యేసువారు వచ్చిన తర్వాత ప్రకటిస్తారు, ఇది హరాం, నిషిద్ధం, ఇది తినకూడదనే విషయము యేసువారు ప్రకటిస్తారు. ఇలా యేసువారు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అన్న విషయము ప్రవక్త ముహమ్మద్ సార్ తెలియజేశారు. ఈరోజు మేము ఇస్లాం ప్రచారం చేస్తున్నాం, మేము ఎదురు చూస్తున్నాం ఈసా అలై ఇస్లాం వస్తారు అని. ఈసా అలై ఇస్లాం వచ్చి ఏం చేస్తారు? ఇదే ఇస్లాం ప్రచారం చేస్తారు ప్రజలకి. ఏ ఇస్లాం అయితే ప్రవక్త ముహమ్మద్ వారి ద్వారా అల్లాహ్ సుమతల ప్రజలకు అందజేశారో అదే ఇస్లాం ప్రచారం యేసు వారు కూడా చేస్తారు. మీ ప్రశ్నకు సమాధానం లభించిందని ఆశిస్తున్నాను. మిమ్మల్ని వేదికవతకు ఆహ్వానిస్తున్నాను. తెలుగు భాషలో ఉంటే ఖురాన్ అందుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.
మరి ఇంత చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవటానికి అన్ని విధాలా సహకరించినటువంటి వాలంటీర్స్కి, మరి సభ నిర్వాహకులకి, పోలీసు వారికి, ట్రాఫిక్ వారికి, అదేవిధంగా ఈ హాల్ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వారందరికీ కూడా మరి సభలో ఉన్నటువంటి సోదర సోదరిమణులకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి అన్ని విధాలుగా ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా నిర్వహించడానికి మనకు మరి సహాయాన్ని అందించినటువంటి అద్వితీయ దేవుడైన అల్లాహ్ సుబ్హానహు వతాలాకు నేను వేణువులా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. మరి ఏదైతే ఇక్కడ విషయాలు చెప్పబడ్డాయో వాటిని మరి స్వీకరించి వాటిని అనుసరించి ఇహపరలోకంలో సాఫల్యాన్ని మనందరికీ ఆ దైవం ప్రసాదించాలని, మన అందరి మధ్య ప్రేమ ఆత్మీయతలను కలుగజేసి మనందరము యావత్ భారతదేశాన్ని జాతీయ సమైక్యత మరి విశ్వమానవ సౌభ్రతత్వానికి ఒక ప్రతీకగా మరి ఈ మన దేశాన్ని అభివృద్ధి చేసే పదంలో మనందరం నడవాలని అల్లాతో దువా చేస్తూ ముగిస్తున్నాను. ఆమీన్ వాఖరు దావానా అనిల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతు. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యము, మరణించినాతనే తెలిసేను సత్యము. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా. తొలిసారి మాతృగర్భములో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. తొలిసారి మాతృగర్భంలో జగత్తును చూడని సమయంలో తన జనని గర్భమే లోకం మరేమీ లేదనుకుంటాడు. ఉడమిపై జీవి ప్రభవించి ఉనికిలో కొచ్చిన తరువాత ఇహలోక జీవితమే సత్యం మరేమీ లేదనుకుంటాడు. మృత్యువే కబలించిన వేళ భ్రాంతులన్నీ తొలగిపో, భ్రాంతులన్నీ తొలగిపో. పరలోక జీవితం ఒకటుంది సోదరా, పరలోక జీవితం ఒకటుంది సోదరా, మరణించినాతనే తెలిసేను సత్యం.